కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య తెరపైకి మరో వివాదం వచ్చింది. స్మార్ట్ సిటీలకు నిధుల కేటాయింపులపై వివాదం రేకెత్తింది. స్మార్ట్ సిటీస్ కు సంబంధించి రాష్ట్రం తమ వాటా విడుదల చేయలేదని కేంద్రం ఆరోపించింది. తెలంగాణ వైఖరి ఇలానే ఉంటే తమ వాటా విడుదల చేయలేమని తేల్చి చెబుతోంది. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మధ్య తెరపైకి మరో వివాదం వచ్చింది. స్మార్ట్ సిటీలకు నిధుల కేటాయింపులపై వివాదం రేకెత్తింది. స్మార్ట్ సిటీస్ కు సంబంధించి రాష్ట్రం తమ వాటా విడుదల చేయలేదని కేంద్రం ఆరోపించింది. తెలంగాణ వైఖరి ఇలానే ఉంటే తమ వాటా విడుదల చేయలేమని తేల్చి చెప్తోంది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నడికి తెలుసుకుందాం. కృష్ణ, గతంలో మనం చూసాం ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులను దారి మళ్లించారు, వాటిని వేరే పనులకు ఉపయోగించారు. కాబట్టి ఆ మొత్తాన్ని కూడా తిరిగి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి, లేకపోతే ఉపాధి హామీ పనులకు సంబంధించినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయదు అంటూ ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది, దానికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు మళ్ళీ తెరపైకి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మధ్య కొత్త వివాదం తెరపైకి వచ్చింది. స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటాలను విడుదల చేయడంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంది, అంతేకాకుండా నిర్లక్ష్యం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో తమ వాటా కింద వచ్చే నిధులను విడుదల చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ వాటాను విడుదల చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే ఇక తమ పైన తాము ఈ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయము, స్మార్ట్ సిటీస్ మిషన్ కింద తెలంగాణలో గ్రేటర్ వరంగల్, అదేవిధంగా కరీంనగర్ ను ఎంపిక చేశారు. సో స్మార్ట్ సిటీ మిషన్ మార్గదర్శకాల ప్రకారంగా స్మార్ట్ సిటీస్ కి ఎంపికైనటువంటి నగరాలకు కేంద్రం నుంచి 500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ సంవత్సరం జూన్ 23వ తేదీతో ఈ యొక్క స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఎంపికైనటువంటి నగరాల్లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్మార్ట్ సిటీగా ఎంపికైనటువంటి నగరాలకు దేశంలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. మరి దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మధ్య అయితే ప్రతి చిన్న విషయంలో కూడా గొడవ మొదలవుతుంది, ఏ ఒక్క అవకాశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వదులుకోవడం లేదనే చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా వివాదాస్పదం అయితే దాన్ని వెంటనే కేంద్రం కూడా సీరియస్ గానే తీసుకుంటుందన్నది మనకు అర్థమవుతుంది. గతంలో ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధులను కూడా పక్కదారి మళ్లించినప్పుడు కూడా దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ఇష్యూని కూడా పెద్దది చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను కూడా అక్కడ పంపించి ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదిక ఆధారంగా మళ్ళీ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీస్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. విజయ్ చంద్రిక, థ్యాంక్ యూ.